నా పేరు డాక్టర్ కేవీఆర్ చాలామంది ప్రపంచంలో ఆయుర్వేదికు ఎక్కువ యూజ్ చేస్తారు అదే అమ్మ తర్వాత మనకు ఉపయోగపడేది ఆవు అదే ఆవు శ్రేష్టంగా పెరగడానికి ఆవు దూడలు శ్రేష్టంగా పెరగడానికి ఉదాహరణకు గోమాతను తీసుకున్నట్టయితే చాలా చరిత్ర ఉంది గోమాతకు విషాన్ని ఇచ్చి పాలు బితికినట్టయితే ఆ విషాన్ని శంకరుడు గొంతులు ఎలా దాసుకుండో గోమాత అంటే ఆవు కూడా అలా దాసుకుంటుంది ముఖ్యంగా ఆవు మన ఆరాధ్య దైవం కూడా ఆరాధ్య దేవత కూడా అమ్మ ఆవు అన్నట్టు అమ్మ తర్వాత మన ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆవే అయితే ఆవుకు ఆవు దూడకు ప్రీతికరమైన భోజనంగా ఉపయోగపడి అదే డ్రైవర్స్ అంటే అడవిక జాతుల వారు ఆ మొక్కని చాలా ఇష్టంగా తిని బలిష్టంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఆరోగ్యంగా ఉంటారు ఆ చెట్టుకు ఆ చెట్టు గురించి ఆ చెట్టు విశిష్టత తెలుసుకోవడానికి గురించి ముందుగా మీకు చెప్పే ముందు ఐసిక్స్ ఛానల్ని ఐసిక్స్ హెల్త్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేటర్లకు చేద్దాం ఆ చెట్టు పేరు ఎన్నె ముద్దలాలం చెట్టు ఎక్కువ ఇరివిగా పంట పొలాల పంట పొలాల ఒడ్డున కానీ శిలకలల్లో కానీ అంటే సేలల్లా శిలకలల్లో బాగా దొరుకుతుంది ఈ చెట్టును ఎక్కువ ఉపయోగించేది ఎప్పుడంటే ఆవులకు ఆవులు కానీ బర్రెలు కానీ దూడలు కానీ జొన్నచేను తిని నాము కొన్నప్పుడు చాలామంది పల్లెటూరు ఉన్న వాళ్ళకు చాలామందికి తెలుసు ఈ చెట్టు చాలా మీకు పరిచయమే ఉంటుంది చూసే ఉంటుంది జొన్నచేను తిని అంటే జొన్నచేను వేసినప్పుడు ఇప్పుడు తక్కువ జొన్న చేలు వేస్తారు కాబట్టి జొనసేను కొంచెం మామూలుగా జానడు మొక్క కొంచెం ఎత్తైనప్పుడు తెలియక ఈ ఆవుదూడలు కానీ ఆవులు కానీ అటు తిన్న తిన్నప్పుడు విషపూరితమై నామొచ్చి చనిపోయే అవకాశాలు ఉంటుంది అట్లా నామొచ్చినప్పుడు ఈ ఎన్నెము దళాలం దంచి కానీ నూరి కానీ వాటికి తినే ఓపిక ఉండదు అప్పుడు దంచి కానీ నూరి కానీ ఈ ఎన్నెము దళాలం తర్వాత ముక్కుల రసం పోయడం కానీ దానికి తినిపిస్తే వితిన్ ఒక అర్ధ గంటలో ఆ నాము శక్తిగానే ఆ ఇష్టం అంటే నాము గ్యాస్ గ్యాస్ స్టాస్ అంటది దిగిపోయి జంతువులు బతుకుతాయి బతికేస్తాయి అదేవిధంగా అడవి జాతుల వారు పచ్చడిగా చేసుకొని తింటారు ఇది ఎక్కడైతే ఈ ఎన్నె ముద్దలాల ఉందో అక్కడ మనం క్రూర మురుగమంటాం సింహం కానీ చిరుత పులి కానీ తర్వాత పెద్ద పులి కానీ ఎలుగు పంటలు కానీ ఈ ఎన్నెముద్దలాలం జంతువులకు ఆవులకు ఆవుదూడలకు కుందేళ్లకు ప్రీతి అయింది కాబట్టి వాటిని ఏటాడడానికి ఈ పొదల పొంటి ఎక్కువ ఉంటుంది అందుకే దీన్ని ఎన్నెముద్దలాలం అంటే ఎన్నె ఏ విధంగా రుచి ఉండి మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ ఎన్నెముద్దలాలం కూడా అలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ ఎన్నెముద్రలని ఎండించి సూర్ణం చేసి అంటే కుష్టి వ్యాధు ఉన్నలకు తాపించినట్టయితే కే విటమిన్ లోపం పోయి ఏ విటమిన్ వస్తుంటుంది కే విటమిన్ లోపం పోయి కంపల్సరీ కుష్టి రోగం ఒక ఎనభై శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని చాలామంది చెప్తుంటారు అదేవిధంగా గాయమై రక్తం ఆగని స్థితిలో ఉన్నప్పుడు ఈ ఎన్నెముదలాలన్నీ నలిసి అక్కడ పెట్టి కట్టుగట్టినట్టయితే ఆ రక్తం ఆగుతుంది ఈ వీడియో పూర్తిగా చూడండి ఎన్నెముదలాలం గురించి తెలుసుకొని ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ మీ డాక్టర్ కేవీఆర్